తో విచారణ 17కు వాయిదా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన జగన్ తన తరపున కేసులో ఏటుగా ఉన్న వ్యక్తి హాజరవుతారని విజ్ఞప్తి జగన్ విజ్ఞప్తిని ఈడీకి తెలియజేసిన నాంపల్లి సీబీఐ కోర్టు రాజధానిపై హైపవర్ కమిటీ సమావేశం జీఎన్ రావు కమిటీ బీసీజీ నివేదికలపై చర్చ అభివృద్ది అధికార వికేంద్రీకరణకే హైపవర్ కమిటీ మొగ్గు ఈ నెల 18న సీఎంకి నివేదిక ఇవ్వనున్న హైపవర్ కమిటీ తుళ్లూరులో హైటెన్షన్ పోలీసులు రైతుల మధ్య తోపులాట వాగ్వాదం మహిళా రైతులను ఈడ్చిపడేసిన లేడీ కానిస్టేబుల్స్ రైతులపై లాఠీచార్జ్ స్పృహ తప్పి పడిపోయిన మహిళ రైతులపై లాఠీచార్జ్ ని ఖండించిన మాజీ సీఎం చంద్రబాబు మహిళలను అడ్డుకోవడంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు శుక్రవారం గుడికి వెళ్లకపోతే కోర్టుకు వెళ్లమంటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కులు ఉన్నాయంటూ ప్రశ్న వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ ఆగ్రహం మహిళలపై లాఠీచార్జ్ ను ఖండించిన కన్నా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపాటు రాజధాని మార్పుపై ఉద్యమం కొనసాగిస్తామని వెల్లడి అమరావతి జేఏసీ కార్యాలయానికి పోలీసుల తాళం భవన యజమాని చెన్నుపాటి వజీర్కు నోటీసులు పోలీసుల చర్యపై జేఏసీ నేతల ఆందోళన రాజధాని ఉద్యమం మరింత ఉధృతం నేడు జేఏసీ నేతలతో కలిసి చంద్రబాబు పర్యటన మోరంపూడి కోడల నుంచి జోలెపట్టి పాదయాత్ర రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద బహిరంగ సభ చంద్రబాబుపై ట్విట్టర్లో విజయసాయిరెడ్డి సెటైర్లు జేబులో నుంచి ఇవ్వకుండా జోలె పట్టడం ఏంటని కామెంట్స్ తుపాకులు కొని సాయుధ పోరాటం చేస్తారా అంటూ ఎద్దేవా నేడు పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా పవన్ కార్యాచరణ టాలీవుడ్ కు పాకిన రాజధాని సెగ హీరో మహేష్ ఇంటి ముందు జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సమితి దీక్ష అమరావతి పోరాటానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ ధర్నాకు దిగిన ముగ్గురు విద్యార్థుల అరెస్ట్ కేంద్ర మంత్రి పీయూష్ తో మంత్రి కేటీఆర్ భేటీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ ఫిబ్రవరి 17న జరిగే బయో ఐషియా సదస్సుకు ఆహ్వానం దక్షిణాది పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు విజ్ఞప్తి గుగ్గిల్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐపై వేటు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో శాఖాపరమైన చర్యలు ఇరువురిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన సిపి అంజనీ కుమార్ పోలీస్ శాఖలో అవినీతిని ఉపేక్షించేది లేదన్న సిపి సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా నేడు ఎంఐఎం ర్యాలీ మీరాలం ఈద్గా నుంచి బాబా ఖాంటా వరకు ప్రదర్శన అనంతరం అసదుద్దీన్ ఓవైసీ బహిరంగ సభ మహబూబాద్ జిల్లా ఎర్రబల్లిగూడెంలో విషాదం గ్రనేట్ క్వారీలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా తీవ్ర గాయాలతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి జమ్మూకాశ్మీర్లో ఆంక్షలపై సుప్రీంకోర్టు తీర్పు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయడంపై ఆగ్రహం వెంటనే సేవలను పునరుద్ధరించాలని ఆదేశం ఆంక్షలపై వారం రోజుల్లో సమీక్షించాలని సూచన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పాక్ ను ఎండగట్టిన భారత్ అబద్దాలు ప్రచారం చేసే జబ్బు నుంచి కోలుకోవాలంటూ హితవు పాక్ జబ్బు అంటించుకునేందుకు తాము సిద్ధంగా లేమన్న భారత్ జమ్మూకాశ్మీర్ పై పాక్ అబద్దపు ప్రచారంపై యుఎన్ లో కౌంటర్ వారణాసిలో ప్రియాంక గాంధీ పర్యటన బెనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం సిఏఏ వ్యతిరేక ఆందోళనలో అరెస్టైన వారికి పరామర్శ పౌర సంఘాల నేతలను కలవనున్న ప్రియాంక